ఉగాది తెలుగువారు జరుపుకునే పండుగలలో ముఖ్యమైనది ఉగాది రోజు నుండే మనకి తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ తెలుగు ప్రజలు ఎక్కువగా ఉపయోగించే చంద్రమాన పంచాంగం ప్రకారం మొదటి నెల చైత్రమాసం చైత్రమాసం మొదటి రోజైన చైత్రశుద్ధ నాడే ఉగాదిని జరుపుకుంటాం తెలుగువారు ప్రత్యేకంగా జరుపుకునే ఈ ఉగాది నాడు తప్పనిసరిగా నిర్వహించే కార్యక్రమాలలో ఉగాది పచ్చడి పంచాంగ శ్రవణాలు ముఖ్యంగా కనిపిస్తున్నాయి జ్యోతిష్యం ప్రకారం చంద్రుడు మనస్సుకు కారకుడు చాంద్రమానంలో పౌర్ణమి నాడు వచ్చే నక్షత్రం ఆధారంగా ఆ మాసాల పేర్లు పెట్టబడుతూ ఉంటాయి చిత్త పౌర్ణమి నాడు వస్తే చైత్రం విశాఖ పౌర్ణమి నాడు వస్తే వైశాఖం ఇలా రాని సమయాలలో అధిక మాసం లేదా మాసాలు మనకు వస్తుంటాయి సంవత్సర కాలానికి సంబంధించిన మన భవిష్యత్తును గురించి గ్రహాల కదలిక పుట్టిన రాశి నక్షత్రాన్ని బట్టి లెక్కగట్టి చెప్తారు తమ తమ రాసుల ఫలితాలు ఎలా ఉంటాయి అని తెలుసుకునే ఆతృత అందరిలోనూ ఉంటుంది ఈ నూతన సంవత్సరానికి సంబంధించి మీ రాశి ప్రకారం మీ ఆదాయ వ్యయాలు రాజపూద్యం రాజ అవమానాల గురించి తెలుసుకోవచ్చు ముందుగా మేషరాశి వారికి నూతన ఉద్యోగ ప్రయత్నాలకు ఉద్యోగ మార్పులకు సంతాన ప్రయత్నాలకు వ్యాపార పెట్టుబడులకు అత్యంత లాభకరమైన పరిస్థితులే కలుగుతాయి ధనాదాయం బాగుంటుంది బంధువుల కలయికలు బంధు సంతోషాలు నూతన వ్యక్తుల పరిచయాలు పిల్లల విషయంలో శ్రద్ధ వహించటం అవసరమవుతుంది ఆరోగ్యపరమైన క్షీణత సూచన మీకు కనిపించే అవకాశం ఉంది మానసిక ప్రశాంతత అనేది లోపించే అవకాశం ఉంది వ్యాపార రంగంలో మీదైన గుర్తింపు నిలబెట్టుకుంటారు వృషభ రాశి ఆరోగ్యపరమైన విషయాలందు మినహా మిగిలిన విషయాలన్నింటిలో కూడా మీకు మంచి ఫలితాలే కనబడుతున్నాయి నూతన ప్రయత్నాలు లాభిస్తాయి వ్యాపార వ్యవహారాదులు లాభిస్తాయి సంతాన సంబంధమైన ప్రయత్నాలు కలిసి వస్తాయి నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు సిద్ధిస్తాయి ఉద్యోగ జీవనంలోని వారికి గౌరవ బిరుదులు ప్రాప్తిస్తాయి ధనాదాయం బాగుంటుంది మిథుర రాశి మదుపు చేయటం మంచిదే కానీ సరైన సలహా తీసుకోండి మీరు ఎక్కువగా ప్రేమ మూడ్లో ఉంటారు అవకాశాలు బోలెడు మీ సమీప బంధువు లేదా జీవిత భాగస్వామి నుండి మీకు ఒక మంచి వార్త లేదా సందేశం వంటివి అందుకుంటారు దానివలన మీ నైతిక బలం మరింత పెరుగుతుంది కుటుంబ సంబంధాలు మెరుగవుతాయి విలాస వస్తువుల కోసం ధనాన్ని వెచ్చిస్తారు అయితే ఆరోగ్యం పట్ల మాత్రం శ్రద్ధ అవసరం పాత రుణాలు తీర్చివేస్తారు ఆర్థిక లక్ష్యాలు పూర్తి చేస్తారు విదేశీ ప్రయత్నాల్లో విఘ్నాలు పొందుతారు ధనాదాయం వృద్ధి చెందుతుంది జీవిత భాగస్వామితో సఖ్యత సౌఖ్యం కూడా ఉంటుంది కర్కాటక రాశి ప్రేమ ఉదాత్తతను అనుభవించడానికి ఒకరు దొరుకుతారు సమయమే నిజమైన ధనమని నమ్మితే మీరు చేరుకోగల అత్యున్నతమైన స్థానం కోసం అవసరమైన చర్యలు తీసుకోండి ఒంటరిగా సమయం గడపడం మంచిది కానీ మీ మనసులో ఉన్న విషయాలు ఆందోళనకు గురి చేస్తాయి సింహరాశి దాంపత్య జీవితంలో ఎటువంటి బాధలు లేవు అమ్మ నాన్న బంధుమిత్రులతో తగాదాలు వంటివి తగ్గుముఖం పడతాయి ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి ఆదివారం నాడు ఎరుపు రంగు బట్టలను వేసుకుని సూర్యభగవాను ఆరాధిస్తే ఆరోగ్యం బాగుంటుంది కన్యారాశి వ్యాపారస్తులకైతే నష్టాలు వస్తాయి దేవుడి మీద భారం వేసి ముందుకు సాగడం మంచిది కన్నబిడ్డలతోటే కొట్లాట్లు వంటివి జరుగుతాయి ఈ రాశివారి సంవత్సరం అంతా కూడా బుధవారం నాడు ఆకుపచ్చని బట్టలను ధరించి రామాలయానికి వెళ్ళండి తులారాశి మీ అతి ప్రేమ వల్ల మీ శ్రీమతికి ఇబ్బందులు వస్తాయి ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి అదృష్టం మీ వెంట ఉంటుంది అతిగా ఆలోచించడం వలన అనర్థాలు జరగవచ్చు వ్యాపారస్తులకైతే వ్యాపారాల్లో స్వల్ప నష్టం వస్తుంది ఈ రాశివారు ఈ సంవత్సరం అంతా కూడా శుక్రవారం నాడు తెల్లని బట్టలను ధరించి అమ్మవారి గుడికి వెళ్ళాలి వృశ్చిక రాశి స్త్రీలకు పరిచయాలు వ్యాపకాలు వంటివి అధికమవుతాయి వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి మీ కుటుంబీకులకు ప్రతి విషయం తెలియజేయటం మంచిది కార్య సాధనలో ఆత్మవిశ్వాసం వండి ధైర్యంతో ముందుకు సాగండి ఈ రాశివారు ఈ సంవత్సరం అంతా మంగళవారం నాడు ఎరుపు రంగు బట్టల్ని ధరించి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాలి ధనస్సు రాశి కష్టాలు ఎదురైనా సరే ధైర్యంగా ముందుకు సాగండి మీరు కలవాలనుకునే వ్యక్తిని కలుస్తారు ప్రేమ వ్యవహారాల్లో కొట్లాటలు తప్పవు స్త్రీలైతే ఉద్యోగ రంగంలో ఉంటే కొన్ని కష్టాలను ఎదుర్కొంటారు ఈ రాశివారి సంవత్సరం అంతా కూడా గురువారం రోజున పసుపు రంగు బట్టలను ధరించి గుడికి వెళ్ళాలి మకర రాశి ఆర్థిక లావాదేవీలన్నీ కూడా సంతృప్తిగా సాగుతాయి విజ్ఞతాయుతంగా వ్యవహరించి మీ గౌరవాన్ని కాపాడుకుంటారు గృహానికి కావాల్సిన వస్తువుల్ని కొనుగోలు చేస్తారు సోదరి సోదరుల మధ్య చక్కటి సఖ్యత అనేది ఏర్పడుతుంది మీ సంతానం విద్య వివాహ విషయాల పట్ల శ్రద్ధను వహిస్తారు నూతన పరిచయాలు ఏర్పడతాయి ఈ రాశివారి సంవత్సరం అంతా కూడా శనివారం రోజున నలుపు లేదా నీలం రంగు బట్టల్ని ధరించి వెంకటేశ్వర స్వామివారి గుడికి వెళ్ళాలి కుంభరాశి ఆర్థిక విషయాలలో ఒక అడుగు ముందుకు వేస్తారు నూనె ఎండుమిర్చి పసుపు ధనియాలు బెల్లం శనగ వ్యాపారస్తులకు స్టాకిస్టులకు అనుకూలమైన కాలం సంఘంలో మీ మాటకు మంచి గుర్తింపు లభిస్తుంది ఆసక్తికరమైన విషయాలను చర్చిస్తారు నిర్మాణ పథకాలలో సంతృప్తి కానవస్తుంది ఈ రాశివారు ఈ సంవత్సరం అంతా కూడా శనివారం రోజున నలుపు లేదా నీలం రంగు బట్టల్ని ధరించి వెంకటేశ్వర స్వామివారి గుడికి వెళ్ళాలి మీనరాశి కష్టాలు ఎదురైనా కూడా ధైర్యంగా ముందుకు సాగండి మీరు కలవాలనుకునే వ్యక్తిని కలుస్తారు ప్రేమ వ్యవహారాల్లో కొట్లాట్లు తప్పవు స్త్రీలైతే ఉద్యోగ రంగంలో ఉంటే కొన్ని కష్టాలను ఎదుర్కొంటారు ఈ రాశివారి సంవత్సరం అంతా కూడా గురువారం రోజున పసుపు రంగు బట్టల్ని ధరించి ఆలయాలకు వెళ్ళాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని ఆధ్యాత్మిక భక్తి జ్యోతిష వాస్తు రాశి ఫలాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి